గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 4-5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్. అదిగో బాలరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ చేతిలో బంగారు ధనస్సు బాణం. విగ్రహం తొలి చిత్రాలు వెలుగులోకి, ప్రాణ ప్రతిష్టకు ముందే దివ్య దర్శనం. అయోధ్య భద్రతా వలయంలో, అయోధ్య 12,000 మంది మోహరింపు, నగరంలో 10,000 సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా. అయోధ్య కోసం ఆయుధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్లో ఏర్పాట్లు. ఇప్పటికే ఆయుధ్య నుంచి మట్టి 3 నదుల జలాలు అయోధ్యకు. ఆలయ ప్రారంభోత్సవానికి రండి. కేసీఆర్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం. కృష్ణ ప్రాజెక్టులు చేజారొద్దు. ఏ ప్రాజెక్టును కృష్ణ బోర్డుకు అప్పగించొద్దు. నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోన్. పరిణామాలపై ఆరా. కేంద్ర ఆదేశాలకు ఒప్పుకోం. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణ నీళ్లు తగ్గాయి. వారికి మాట్లాడే అర్హత లేదు. మంత్రి ఉత్తమ్ హైదరాబాద్. ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. వారంలో లాంఛనాలు, నెలలో అప్పగించాలి. సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం, బోర్డు అంగీకరిస్తేనే ప్రాజెక్టు పైకి అధికారులను అనుమతించాలని సిఆర్పిఎఫ్కు ఆదేశాలు. పురోగతిపై 15 రోజుల్లో మరోసారి భేటీ. పైసల కోసమే ప్రాజెక్టులు. ప్రజలను తాకట్టు పెట్టి 2,00,000 కోట్ల అప్పులు, అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించారు. కాళేశ్వరం అవినీతి బాధ్యులను వదిలిపెట్టం. శ్రీరామ ప్రాజెక్టులోనూ భారీ స్కామ్ ఉత్తమ్. సీతారామాలో 8,000 కోట్ల రూపాయలు పెట్టినా ఎకరానికి కూడా నీళ్ళివ్వలే బట్టి. కేంద్రం చేతిలో సాగునీటి ప్రాజెక్టుల కేఆర్ఎంబి పరిధిలోకి సాగర్, శ్రీశైలం వెళితే రాష్ట్రానికి నష్టం. ఇది రాష్ట్రానికి ఆత్మహత్య సదృశమే. గతంలోనూ కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది. కేసీఆర్ వ్యతిరేకించారు. మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలు. ప్రాజెక్టులను అప్పగిస్తే కష్టాలే. నీటి పంపకాలు తేలకుండా అప్పగింతతో నష్టం. పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీకి తాళమే. విద్యుత్కు ఇబ్బందులేనని రాష్ట్ర ప్రభుత్వ ఆందోళన. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యం. హోం న్యాయ సామాజిక న్యాయ గిరిజన శాఖల కార్యదర్శులు సభ్యులు 23న తొలిసారిగా భేటీ కానున్న కమిటీ, మాదిగ తదితర వర్గాలకు న్యాయం జరిగేలా తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం. కమిటీ వేస్తామని గత ఏడాది హైదరాబాద్ మహాసభలో హామీ ఇచ్చిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ. బీజేపీ వర్గీకరణాస్త్రం. లోకసభ ఎన్నికల్లో మాదిగల ఓటు బ్యాంకు కలిసొస్తుందని కమలనాథుల లెక్కలు. మోత మిల్లర్లకు, వాత సర్కారుకు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు భారీ వడ్డీ మోత. 5 ఏళ్లలో 9,966 కోట్ల రూపాయలు, 4,983 కోట్లు అదనపు భారమే. కస్టమ్ మిల్లింగ్ డెలివరీ ఆలస్యంతో తీవ్ర అప్పుల ఊబిలోకి. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఉదాసీనత పర్యవసనామిది. నిరుటి బకాయిలే 42,00,000 టన్నులు, విలువ 16,405 కోట్లు. హైదరాబాద్ సీఎంఆర్ బకాయిపై సర్కారు కొరడ. మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. ఉమ్మడి నల్గొండలో 360 కోట్ల రూపాయలు. మొండికేస్తున్న బడా రైస్ మిల్లర్లు. సర్కార్ సీరియస్, వసూలే లక్ష్యం. సీఎంఆర్ అందజేయకపోతే మిల్లులను బ్లాక్లో పెడతా ఉత్తమ్. జగన్ కేసుల్లో జాప్యమేలా. విచారణలో ఆలస్యం ఎందుకు? ఒక్క డిశ్చార్జు పిటిషన్ అయినా పరిష్కరించారా? సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు. తమకు సంబంధం లేదన్న కేంద్రం, సిబిఐ. ఇంకెవరికి ఉంటుందన్న సుప్రీం ప్రశ్న. ఎంపీ రఘురామ పిటిషన్పై విచారణ. పిటిషన్ను కొట్టివేయాలన్న జగన్ లాయర్. సొలిసిటర్ జనరల్ది అదే మాట. తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం న్యూఢిల్లీ. జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికం.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో అధ్యయనం ఏంటి? ఆ కమిటీని రద్దు చేయాలి. స్వేచ్ఛాయుత నిర్వహణ ముఖ్యం. కాంగ్రెస్ కోవింద్ కమిటీకి మల్లికార్జున ఖార్గే లేక, అడవి బిడ్డలు అడవికే పరిమితమా? బీజేపీ వారిని చదువుకు దూరం చేస్తుంది. భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్. బకాయిలు రాబడతాం. హౌసింగ్ బోర్డులకు 1,000 కోట్ల రూపాయల బకాయిలు. భూ కొనుగోలుదారుల నుంచి వసూలుకు నిర్ణయం. 31 కల్లా రికవరీ చేయాలని లక్ష్యం. రాజీవ్ సగృహ ప్లాట్ల ధరలు విక్రయాలకు కమిటీ. దిల్ హౌసింగ్ బోర్డ్ పరిధిలోని లిటిగేషన్ భూముల పరిష్కారానికి లీగల్ కౌన్సిల్. షెడ్యూళ్లు 9లోకి చేర్చిన భూములకు రక్షణ ఏర్పాట్లు. హౌసింగ్ శాఖ సమీక్షలో మంత్రి పొంగులేటి. మూసి అభివృద్ధికి బ్రిటన్ సహకారం. స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్టు సక్సెస్. నదిలో నిరంతరం నీరుండేలా చూడండి. తీరం పొడవున అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి. రేవంత్కు తెంసు పాలక మండలి సలహా. 3 ఏళ్లలో 55 కిలోమీటర్లు సుందరీకరిస్తాం. విజన్ 2050లో భాగంగా చేపడుతున్నాం. వివరించిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో రేవంత్ వెంటే మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హైదరాబాద్. ఎయిమ్స్ పాలక మండలి సభ్యులతో భేటీలో సీఎం రేవంత్. పెట్టుబడులు రెట్టింపు. దావోస్లో 40,232 కోట్లకు ఒప్పందాలు. గత ఏడాది ప్రతిపాదనలకు రెట్టింపు. 4 రోజుల్లో 200 సంస్థలతో సంప్రదింపులు. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. కొత్త ప్రభుత్వం చొరవకు కంపెనీల ప్రశంస. సీఎం రేవంత్ దావోస్ పర్యటన విజయవంతం. దేశీయ హెపటైటిస్ ఏ టీకా వచ్చేసింది. హెవిష్యూర్ను విడుదల చేసిన ఐఐఎల్ విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి. కాలేయ ఇన్ఫెక్షన్లకు చెక్. 500 దాటేశాయి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టులకు దరఖాస్తులు. పదవులకు తీవ్ర పోటీ. వివిధ రంగాల నిష్ణాతుల నుంచి భారీగా స్పందన. ఆస్ట్రేలియాలో 721 అడుగుల రామాలయం. సన్నాహాలు చేస్తున్న ఇష్వాకు సంస్థ న్యూఢిల్లీ. బిల్కిస్ బానో కేసు ముద్దాయిలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ. 21లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశం. న్యూఢిల్లీ. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభంలో మోదీ. భారత్ అభివృద్ధికి సహకరించండి. గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని పిలుపు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభం బెంగళూరు చెన్నై. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన మహూవా న్యూఢిల్లీ. లాలూ తేజస్వీలకు ఈడీ మళ్లీ సామాన్లు న్యూఢిల్లీ. 12,000 ఏళ్ల కిందటే లద్దాఖ్కు వలసలు. అత్యంత ప్రాచీన తెగ బ్రోక్పా. సిసిఎంబి బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ సంయుక్త పరిశోధనలో వెల్లడి హైదరాబాద్. జై శ్రీరామ్కు కౌంటర్గా జై జగన్నాథ్. ఒడిశాలో బీజేపీకి దీటుగా బీజేపీ ప్లాన్ పూరి. తెలంగాణ కోసమే సీఎం దావోస్ పర్యటన. కేటీఆర్ మాట్లాడిన తీరు సరికాదు. విహెచ్ బీఆర్ఎస్ హాయంలో రెవెన్యూ వ్యవస్థ ఆగం. కోదండ రెడ్డి హైదరాబాద్. యాచారం. రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం. వెస్టెక్స్ ఏషియా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అపస్మృతి. కంపెనీ సీఈఓ మృతి. ప్రెసిడెంట్కు తీవ్ర గాయాలు. అబ్దుల్లాపూర్ మెడ్. భయం భయంగా గిరిజనం. మావోయిస్టుల దాడి నేపథ్యంలో ధర్మారంలో గడప దాటని ఆదివాసీలు. అడవులను జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు. చర్ల. కోటిలోని డిహెచ్ కార్యాలయం వద్ద బైఠాయించిన స్టాఫ్ నర్సులు. సొంత జోన్లకు పంపాల్సిందే. జీవో 317తో తీవ్రంగా నష్టపోయాం. స్టాఫ్ నర్సులు హైదరాబాద్. 7 ఏళ్ల పాప అన్న ప్రాణం నిలబెట్టింది. 14 ఏళ్ల జాంబియా బాలుడికి తీవ్రమైన కీళ్ల నొప్పులు నీరసం. అన్న కోసం మూలుగా ఇచ్చిన చెల్లి. కిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ సక్సెస్. హైదరాబాద్ సిటీ. అయ్యో అమ్మాయిలు. భారత్ ఒలింపిక్ ఆశలు ఆవిరి. 3వ స్థానం పోరుకు జపాన్ చేతిలో ఓటమి. హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ ఛాంపియన్ జర్మనీ.
రాంచీ. శుభారంభం దక్కాలని బంగ్లాదేశ్తో భారత్ పోరు నేడు అండర్-19 వరల్డ్ కప్. బ్లూమ్ఫోంటీన్ జాతీయ ఆర్చరీ ఉపాధ్యక్షులుగా సత్యం సంజీవ. హైదరాబాద్ 5వ రౌండ్లో హారిక ఓటమి వికాన్జీ. నెదర్లాండ్ స్టార్లు సులువుగా ప్రీ క్వార్టర్స్లో జోకో సబలెంక గాఫ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్. బలా శ్రీజ WTT టైటిల్ కైవసం హైదరాబాద్. టైటన్స్కు మళ్ళీ నిరాశే, బెంగళూరు చేతిలో ఓటమి హైదరాబాద్. సెమీస్లో సాత్విక్ జోడి, సింగిల్స్లో ప్రణయ్ న్యూఢిల్లీ. పంకజ్ దే స్నూకర్ను టైటిల్ ముంబై. సీజన్కు 500 కోట్ల రూపాయలు, టాటాకే IPL టైటిల్ హక్కులు న్యూఢిల్లీ. రిలయన్స్ లాభం 17,265 కోట్ల రూపాయలు, ఆదాయం 2.28 లక్షల కోట్లు, మందగించిన O2C వ్యాపారం. రిటైల్ టెలికాంలో కొనసాగిన జోరు, జియో ప్లాట్ఫామ్స్ లాభం 5,445 కోట్ల రూపాయలు న్యూఢిల్లీ. ఎయిర్లైన్లు క్యాటర్లర్లు ఆహార భద్రత నిబంధనలు పాటించాలి హైదరాబాద్. బెంగళూరులో ఇంటెక్స్ ఫార్మింగ్ 2024 ఎక్స్పో బెంగళూరు. బంగారం ధరలు 10 గ్రాములకు 24 క్యారెట్లు హైదరాబాద్ 62,950, 22 క్యారెట్లు 57,700, కేజీ వెండి 77,200, ముంబై 24 క్యారెట్లు 62,390, 22 క్యారెట్లు 57,149, కేజీ వెండి 71,228. 3 రోజుల తర్వాత లాభాల్లోకి సెన్సెక్స్ 496 పాయింట్లు ఆప్ ముంబై. నేడు మార్కెట్లో ట్రేడింగ్, సోమవారం మార్కెట్లకు సెలవు. ఎల్ఐసి నుంచి జీవన్ ధారా 2 ప్లాన్ న్యూఢిల్లీ. భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ లగ్జరీ కారు స్పెక్ట్రే, ప్రారంభ ధర 7.5 కోట్ల రూపాయలు. దేశీయంగా అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఇదే న్యూఢిల్లీ. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రండి, కేసీఆర్కు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం హైదరాబాద్. సాగర్ వరద కాల్వకు నిధులు ఇవ్వండి CPI హైదరాబాద్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి వాయుసేన అగ్నివీర్. వాయు రిక్రూట్మెంట్ దరఖాస్తులకు ఆహ్వానం అల్వాల్. 1,000 కోట్ల రూపాయల అప్పు కోసం రాష్ట్రం ఇండెంట్ హైదరాబాద్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముగిసిన తనిఖీలు తిరిగి వారం రోజుల్లో కొనసాగే అవకాశం మహదేవపూర్. రూరల్ జైల్లో స్నేహం కుదిరి కలిసి చోరీలకు మరిగి, జువైనల్ హోమ్ నుంచి బయటకొచ్చిన మారని ఆ ముగ్గురు. తెలుగు రాష్ట్రాల్లో 15 దొంగతనాలు, 22 లక్షల సొత్తు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఖమ్మం CP సునీల్ దత్ ఖమ్మం. పెట్టుబడులపై స్పష్టత ఏది BJP హైదరాబాద్? 22న సెలవు దినంగా ప్రకటించండి రాష్ట్ర ప్రభుత్వానికి MP బండి సంజయ్ వినతి. ఇల్లందకుంటా రెక్కలు విప్పిన ఆవిష్కరణలు, వింగ్స్ ఇండియా 2024లో ఆకట్టుకున్న స్టార్టప్లు హైదరాబాద్. ప్రదర్శనలో చిన్న విమానం, ఎక్స్ పాండాబాల్ టాయిలెట్. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది BRSA. ఉద్యమ కాలంలో ఆ తర్వాత పదేళ్లలో ఢిల్లీలో పోరాడింది పార్టీ MPలే. పార్లమెంటులో గులాబీ జెండా లేకపోతే తెలంగాణకు నష్టం KTR. మెదక్ లోక్సభ సన్నాహక సమావేశం హైదరాబాద్. ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు ఉత్తిదే. దుబాయ్ కంపెనీ ఒప్పందంపై గత ప్రభుత్వానిది ప్రచారమే. న్యాక్ ఆదాయానికి పలు సంస్థల గండి, అన్నింటినీ సరిచేస్తాం మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలపై సోలార్ రూఫ్టాప్ సిస్టమ్. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష, ప్రతిపాదనలపై ఆదేశాలు హైదరాబాద్. స్టేటస్ కోను ధిక్కరించి దేవాలయ భూమిలో రోడ్డు, విల్లాల కోసం నర్సింగ్ మున్సిపాలిటీ అత్యుత్సాహం. కోర్టు ధిక్కారమే అవుతుందంటూ కలెక్టర్కు ఫిర్యాదు, నర్సింగ్ పోలీస్ స్టేషన్లోను ఫిర్యాదు నర్సింగ్. వ్యవసాయ యాంత్రీకరణ అనివార్యం, ఆహార శుద్ధి పరిశ్రమలకు మద్దతు ఇవ్వండి జర్మన్ కాన్సులేట్ జనరల్తో భేటీలో తుమ్మల హైదరాబాద్. ప్రాణం తీసిన కాలం చెల్లిన ట్యాబ్లెట్, గడువు తీరిన అజిత్రో మైసిన్ ఇచ్చిన మెడికల్ షాప్ ఓనర్ వికారాబాద్ జిల్లా
పాలేపల్లిలో ఇంటర్ విద్యార్థిని మృతి, దుకాణదారుతో పాటు ఆర్ఎంపీపై కేసు నమోదు, దోమ. బిల్లులు చెల్లించడం లేదని కోర్టు ధిక్కరణ, పిటిషన్లు దాఖలు చేసిన ఐవీఆర్ సిఎల్ నవయుగ ఎస్ఈడబ్ల్యూజేవి హైదరాబాద్. 24న గురుకుల అగ్రికల్చర్ కోర్సు ప్రవేశానికి కౌన్సిలింగ్ హైదరాబాద్. బీఆర్ఎస్ నేతలకు జ్ఞానోదయం కావట్లేదు, మానసిక దౌర్బల్యంతోనే విమర్శలు జూపల్లి. హెచ్ఎండిఏలో షార్ట్ డౌన్, 3 రోజులుగా ఇంటర్నెట్ బంద్, నిలిచిపోయిన ఆన్లైన్ సేవలు, ఇబ్బందుల్లో ఉద్యోగులు, ప్రజలు, హైదరాబాద్ సిటీ. ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకు కృషి, మంత్రులు సీతక్క, జూపల్లి హామీ. జానపద గిరిజన కళలు సంస్కృతి అధ్యయనం పరిరక్షణ సమావేశంలో వెల్లడి, ఆద్య కళలను కాపాడుకోవాలి. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, రవీంద్ర భారతి. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.